అమానవీయంగా చేపట్టిన హైడ్రా కూల్చివేతలు పేదల ప్రాణాల మీదకు తెచ్చింది. సమయం సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లా చెదురు చేస్తున్నాయి. పైసా పైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందే నేలమట్టమవుతుంటే పేదోళ్ల కన్నీళ్లు వరదలై పారుతున్నాయి. ఎప్పుడు ఓ బుల్డోజర్ వచ్చి అర్ధరాత్రి తమ ఇంటిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తుందేమోనని కంటి మీద కునుకు లేకుండా పేదలు క్షణక్షణం భయం భయంగా జీవిస్తున్నారు. పక్షవాతంతో మంచాన పడిన ఇంటి పెద్ద, రేపో మాపో ప్రసవానికి సిద్ధంగా ఉన్న నిండు గర్భిణి, కన్నీటి శోకం ఇంకోవైపు, సామాన్లు అయినా తీసుకునే సమయం ఇవ్వండనే అభాగ్యుల అర్ధనాదాలు, సరే సరే నాకు పెళ్లి చేయాల్సిన ముగ్గురు ఆడబిడ్డలున్నారు, నా ఇంటి మీదకు రాకండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఓ తల్లి ఆవేదన మరోవైపు. ఇలా ఒక్కరిది ఒక్కో కన్నీటి కథ, ఎవరికీ పట్టని వ్యధ. ఇది మూసీ పరివాహక ప్రాంత ప్రజల దీనస్థితి. తాజాగా హైదరాబాద్ చైతన్యపురిలో మూసీ సర్వేలో భాగంగా అధికారులు సర్వే చేసేందుకు వెళ్ళగా ఇలాంటి వ్యధభరితమైన దృశ్యాలు కంటపడ్డాయి. ఈ క్రమంలో, ఓ తల్లి నా ఇల్లును కూల్చకండి, నాకు పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ముగ్గురు ఉన్నారని అధికారులను వేడుకున్న దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది, మనసున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. కాగా రేవంత్ సర్కార్ పాలన పరాకాష్ఠకు చేరింది. పొట్ట కూటి కోసం కూరగాయలు, పండ్లు అమ్ముకునే వ్యాపారాలను సైతం వదలడం లేదు. వనస్థలిపురం రైతు బజార్లో చిరు వ్యాపారుల తోపుడు బండ్లను జేసీబీలతో చెల్లా చెదురు చేసి తొక్కించారు. ఈ ఘటన బుధవారం జరగగా ఆ రోజు రాత్రి నుంచి బాధితులు అక్కడే ధర్నాకు దిగారు. వర్షంలో తడుస్తూ రాత్రంతా అక్కడే ఉండి నిరసన వ్యక్తం చేశారు. గురువారం కూడా వారి ధర్నా కొనసాగింది. మా పొట్ట కొట్టిన సర్కార్ బాగుపడదు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల గుర్తింపు కార్డులను ఇచ్చింది. ఆ గుర్తింపు కార్డులతో లోన్లు కూడా తెచ్చుకున్నారు. కూరగాయలు అమ్ముతూ కుటుంబానికి పెద్ద దిక్కయ్యారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆ చిరు వ్యాపారుల జీవనాధారం తోపుడు బండ్లను తొలగించారు. సుమారు 150 తోపుడు బండ్లను తొలగించారు. ఇలా హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లపై దాడులకు పాల్పడడంపై పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మానవీయంగా ఆలోచించి ముందుకెళ్లాలని పలువురు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ రామంతపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. తమ ఇళ్లను కూల్చవద్దని స్థానిక మహిళలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లను కూల్చుకోవడానికైనా ప్రభుత్వానికి ఓట్లు వేసింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూలిస్తే సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు రామంతపూర్ మహిళలు. మరోవైపు మూసి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు ఉప్పల్ ఎంఆర్ఓ. చైతన్యపుర డివిజన్ లోని సత్యనగర్ లోని కట్టడాలను పరిశీలించేందుకు రావడంతో స్థానికులు నిరసనకు దిగారు. రాజేంద్రనగర్, గండిపేట పరిధిలోని గంధంగూడ, బైరాగిగూడ ప్రాంతాల్లోనూ మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను మార్కింగ్ చేస్తున్నారు గండిపేట రెవెన్యూ సిబ్బంది. మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు, వాటిని మార్కు చేస్తున్నారు. ఉదయమే ప్రారంభించిన ఈ సర్వేకు సంబంధించి అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా రామంతపూర్, నాకోల్, చైతన్యపురి ప్రాంతంలో ఉండే సత్యనగర్ ఏరియాలోని కాలనీ వాసుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. అక్కడ ఉండే జైనప్రియ అపార్ట్మెంట్ వాసులు తమ నివాసం ఎక్కడ కూడా మూసీలో లేదని, అయినా ఎందుకు మార్పు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే పరిసర ప్రాంతాల్లో ఉండే మరికొన్ని ఇళ్లకు కూడా మార్కింగ్ చేయడంపై అక్కడి నివాసితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో నిర్మాణాలు చాలా హైట్లు ఉంటాయి, మూసీ నది గర్భంలో లేవు, మరి ఎందుకు వీటిని మార్క్ చేస్తున్నారు అనేది ప్రశ్నగా మారిందంటున్నారు స్థానికులు. ప్రధానంగా చాదర్ఘడ్ ప్రాంతంలో మొత్తం ఇల్లు మూసీ రివర్ బెడ్ లో ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ కొన్నింటికి మాత్రమే అధికారులు మార్క్ చేశారని స్థానికులు అంటున్నారు. ఈ ప్రాంతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోకి వస్తుందని, మొత్తం 332 నిర్మాణాలు రివర్ బెడ్ లో ఉన్నట్లు చెప్పారు. కానీ ఉప్పల్ మండలంలోనే దాదాపుగా 200 నిర్మాణాలు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. వాటన్నింటిని కాకుండా పక్కన ఉన్న నిర్మాణాలకు కూడా మార్కింగ్ చేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గందరగోళం సృష్టించకుండా మూసీ నదికి ఎంతవరకు అవసరమో అంతవరకు నిర్మాణాలను కూల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.